చౌదరి గారు, సరే వీళ్ళ సరే వ్యవహారం జనసేన అంతర్గత వ్యవహారం పక్కన పెడితే, వాళ్ళు ఎలాగూ ఆ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నప్పుడు మీరు ఫర్దర్గా క్లారిటీ ఎప్పుడు తెచ్చుకుంటున్నారు 57 సీట్ల మీద? ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్సో వెయిటింగ్. 57 సీట్లలో మీరు ఆల్రెడీ కొన్ని సర్వేస్ ప్రకారం 94 మీరు మీరు మీ కూటమి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఎగ్జిస్టింగ్ సర్వేస్ కొంచెం నమ్మదగిన 2-3 సర్వేల సంస్థల ఆధారంగా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా నేను మీతో మాట్లాడుతున్నా ఉన్నప్పుడు మరింత క్లారిటీ కోసం అని చెప్పేసి మీరు 57 సీట్ల విషయంలో ఎప్పుడు ముందుకు వస్తారు? ఇంకా స్టిల్ యువర్ బ్యాంకింగ్ అప్ ఆన్ బీజేపీ, వాళ్ళు ఏమైనా మీకు షరతులు పెట్టారా, మీరేమన్నా వాళ్ళకి షరతులు పెట్టారా, లేకపోతే ఇద్దరు పరస్పరం ఏమన్నా మాట్లాడుకునే ప్రక్రియ మరికొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందా? లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ సీట్లు పంపిపోయిన తర్వాత ఎంపీలు ఒక 57 ఎమ్మెల్యేలు పెండింగ్ ఎందుకు పడ్డాయంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు వస్తున్నారు మనతో మాట్లాడబోతున్నారు అని చెప్పి చెప్పడంతో మేము కూడా ఢిల్లీకి వెళ్ళి ఒకసారి మాట్లాడి వచ్చిన తర్వాత వాళ్ళు రాష్ట్రం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది, ఢిల్లీ నుంచి కొంతమంది ఉద్ధోతలు కూడా వచ్చి ఇక్కడ సర్వే చేసుకున్నారు. అలాగే నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంటే బీజేపీ అధికారంగా ప్రకటించిందని నేను చెప్పట్లేదు, కానీ నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో కీలక ఉన్న వ్యక్తితో నాకు మంచి నాకు మిత్రుడే ఆయన చెప్పింది ఏంటంటే పదాధికారుల సమావేశంలో కానీ ఆర్ఎస్ఎస్ కానీ చాలా గట్టిగా ఒత్తిడి చేస్తున్నారండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాట వినాలి, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి వెళ్ళాలని ప్రపోజల్ అయితే బలంగా వెళ్ళింది. దీని మీద గతంలో పురంధరేశ్వర్ గారు కూడా ఒక సమావేశంలో తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు, ఎందుకంటే 20 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఇవ్వాలని మనం కూడా ఇంతకుముందు డిబేట్ లో డిస్కస్ చేసాం. మరి దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి, వాళ్ళ అథారిటీ నేషనల్ పార్టీ కాబట్టి ఇచ్చి వచ్చారు. కానీ తర్వాత ఫర్దర్ ప్రోగ్రెస్ ఈ రోజు బహుశా మోడీ గారు హైదరాబాద్ వచ్చినారు, కానీ దీంట్లో వెళ్ళి కలుస్తున్నారని ఒక సమాచారం విన్నానని మోడీ గారు కలవబోతున్నారు ఈవినింగ్ అట్లానే తెలిసింది, అది అధికారికంగా అయితే తెలియదు నాకు. ఈ రోజు రేపు లోపల 10వ తేదీ లోపల ఉమ్మడి మేనిఫెస్టో 57 ఎమ్మెల్యేలు అనౌన్స్ చేయాలని గట్టిగా పార్టీ నిర్ణయించుకున్నాయి సార్. దీంట్లో జనసేన నాయకుడు మాకు ఉమ్మడి పార్టీ నాయకుడే బాబు గారు ఉమ్మడి నాయకుడే కాబట్టి మా వాళ్ళిద్దరు నాయకులు మేము నాయకత్వం ఒప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకోబోయేది బహుశా ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇంకా నాకు సమాచారం పూర్తిగా తెలియదు, నేను నైటే వచ్చాను. సో తీసుకొని కలిసి కొంత ఒక రఫ్ స్కెలిటన్ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అని విన్నా నేను పూర్తి స్థాయిలో. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర తెలుగు బీజేపీ పార్టీ ఆమోదించిన తీర్మానాల్ని కొంచెం దగ్గరగా తీసుకొచ్చారు ఎక్సైజ్ చేసి. ఆ తర్వాత ఎంపీలు కాడ 4 ఎంపీలు అడిగారని ఆ ఎంపీలు కాడ కూడా కొంత ప్లేసులు మార్చారు, ఇలా గెలిచే ప్లేసులు మార్చాలనే ఆలోచనతో నడ్డా గారు కానీ అలాగే అమిత్ షా గారు సూచించారని విన్నాను. సో అది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సమాచారం, బీజేపీ అధికార సమాచారం కాదు. సో తెలుగుదేశం పార్టీ అయితే చాలా క్లియర్ గా ఉన్నాం, మేము వాళ్ళు అడిగిన సీట్లు వాళ్ళు ఎక్కడ బలంగా ఉన్నాయి ఐడియాస్ తీసుకొని దాని దగ్గరగా కూర్చొని ఇద్దరు ముగ్గురు పార్టీ అధినేతలు కూర్చొని కొలుక్కి వచ్చి 10వ తారీఖు లోపలే ఉమ్మడి మేనిఫెస్టో 57 ఎమ్మెల్యే సీట్ కూడా అనౌన్స్ చేసేపోతారు సార్. తర్వాత ఇంకో సర్వేలు కూడా వాళ్ళ బీజేపీ వాళ్ళు కానీ ఇంకా నిలబడే వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు, ఆ రిపోర్ట్ కూడా మాకు ఇచ్చారు. పలానా బీజేపీకి పలానా చోట నోట్లు వచ్చి పలానా వ్యక్తి జనసేన చూస్తే అక్కడ గెలిచిన పార్టీ అభ్యర్థులకి ఈయన 40 అభ్యర్థులకి ఓట్లు వచ్చి డిసిజన్ ఇచ్చేసాము. అలాగే ఐబీఆర్ఎస్ అలాగే లోకల్ సర్వీస్ వాళ్ళ ఎమ్మెల్యే సర్వీస్ తీసుకోవడం జరిగింది. టోటల్ గా అయితే నాకు తెలిసి ఒక ఈ 10వ తారీఖు లోపలే కొలిక్ వచ్చేస్తుంది సార్, ఎందుకంటే 17 నుంచి కోర్టు సబ్జెక్టు కరెక్షన్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ లోపల కొన్ని సభలు ప్లాన్ చేస్తున్నారు, ఆ సభలను కూడా సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అయితే బీజేపీ వాళ్ళతో మాట్లాడితే రాష్ట్ర పార్టీ నాయకులు అయితే వాళ్ళు చెప్పినట్టు అన్ని నిలబడుతున్నాం అన్ని చేస్తున్నాం అన్ని సిద్ధంగా ఉన్నా చెప్తున్నారు, కానీ ఇంటర్నల్ గా అయితే చర్చ జరుగుతున్నాయి బాగా బలంగా జరుగుతున్నాయి. బీజేపీ వాళ్ళు మొన్న విజయవాడలో సమావేశం అయినప్పుడు ప్రతి నియోజకవర్గానికి 4 సమాయత్తం చేసుకుంటున్నారు, ఇది తెలియదు లేదు ఇప్పుడే అయ్యేది కాదు, ఎందుకు మనం మన అరేంజ్మెంట్స్ మనం చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇప్పటికే వాళ్ళ మీద బ్రాండ్ పడిపోయింది, మీ తెలుగుదేశం పార్టీ మరిచెట్టినేళ్ళలో మనం ఎంత ఎదిగినా మరుగుజు స్థాయి దాటం అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి చేసుకున్నారు. 3000 అప్లికేషన్ కూడా వచ్చాయంట వాళ్ళకి, 175 అసెంబ్లీ సెగ్మెంట్లు 25 పార్లమెంటు సీట్లకి సంబంధించి వాళ్ళు రెడీగా ఉన్నారు. సరే వాళ్ళు ఒక్కళ్ళే వెళ్తారా, జనసేన మీతో ఉన్నందున వాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా, లేకపోతే జనసేన కూడా ఏదో కన్విన్స్ చేసి బుజ్జగించుకొని
ముందరకెళ్తారనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బట్ ఇట్స్ హై టైం కదా మీకు తెలుగుదేశానికి టు ఎండ్ అప్ ద అంబిగ్యుటీ, అంటే ఇంకా ఎక్కడో చోట అది 2014 కూడా చాలా ఎన్నికలకు ఒక 10 రోజుల ముందే సార్ అండర్స్టాండింగ్ చేయండి, 10-15 రోజుల్లో కూడా అండర్స్టాండింగ్ అవుతుంది. అంటే చాలా దగ్గర సిచ్యువేషన్ లో వాళ్ళు మారుతూ చెప్తుంటారు. నాకు 2014 అంటే ఒకటి గుర్తొస్తుంది సార్, నేను ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ యూ ఆన్ ది పాతిక. మీరు ఒప్పుకుంది బీజేపీకి పాతిక, అది కాస్త ఏదో సంప్రదింపుల్లో కొద్దిగా మొహమాటాల వల్ల 20కి వచ్చింది. సరే పోటీకి వచ్చేప్పటికీ మీరు ఏవో 9కో 8కో కుదించారు, 13 వచ్చినాయి. 13లో 4 ఇట్లా అంటే 13లో 8 చోట్ల రెబల్స్ నుంచోబెట్టారు. సరే ఆ 4 గెలిచారు, ఆ 4లో మళ్ళీ 2 మీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే. ఇప్పుడు ది మొమెంట్ తెలుగుదేశం పవర్లో వెళ్ళిపోగానే కామిశెట్టి శ్రీనివాస్ గారు యథావిధిగా కాషాయం పక్కన పెట్టేసి మామూలుగా వచ్చి మీ ఆఫీస్లో కూర్చుంటున్నారు ఆయన, కామినేని శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంటుందా అండి, ఏమన్నా కొంచెం డెమోక్రటిక్గా ఆలోచించే అవకాశం ఉందా? లేదు సార్, బీజేపీ వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీ అభిప్రాయాన్ని వాళ్ళకి ఎమ్మెల్యేలు కనుగొని వాళ్ళు అంటే వాళ్ళు డిసైడ్ అయిన లిస్టే కదా ఇస్తారు, మనం చెప్పేది కాదు. గతంలో కమ్యూనిస్ట్ మణికల్ రావు గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తి, ఆయన బీజేపీ కమిట్ అయిన వ్యక్తి, దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆయన ఉన్నారండి. నా కామినేని శ్రీనివాస్ గారు అయితే కొంత చను ఉండడం వల్ల, అప్పుడు రామారావు గారితో కూడా కలిసి ఉండడం వల్ల నేను డిస్కస్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు లిస్ట్ ఇచ్చే కొరందరేశ గారు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధినేతలు ఆమోదించిన సర్వేలో పేర్లు గెలుపు చూసుకునే లిస్ట్ ఇస్తారు. కాబట్టి మా ప్రమేయం ఉండదు, వాళ్ళ పార్టీ నేను చిన్న ప్రకారం కలిసి వచ్చినప్పుడు మీ ప్రమేయం వాళ్ళ లిస్ట్ లో ఉంటుందని అంటలేదు సార్. అక్కడ రెబల్స్ ఏమన్నా మళ్ళీ మీరు మళ్ళీ ఫీల్ చేయిస్తారా? మేము ఒక సంఘటన వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారో మీరే చూసారు, మనం గతంలో చర్చ పెట్టినప్పుడు ఆయన ఎంత సున్నితంగా బక్కెళ్ళాడు చూసాం. మేము ఈసారి కొద్దిగా బాబు గారు సీరియస్ గా ఉన్నారు సార్, గతంలో రెబల్స్ వస్తే టీడీపీలో నచ్చిన విశ్లేషకుడు అండి, నా అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. లాస్ట్ టైం శ్రీనివాస్ గారు వినపడుతుందా సార్ మీకు? శ్రీనివాస్ గారు టీడీపీ అధికార ప్రతినిధిలో నాకు నచ్చిన వ్యక్తి అండి. ఎందుకంటే ఆయన ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడు, ఎవరితో గొడవ పెడు, మన ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది మనం లాస్ట్ టైం, అయినప్పటికీ కూడా సర్దుకొని ఒక ఇంటర్వ్యూ డిబేట్ని ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోయాం. కానీ అది కాకుండా మీరు మాట్లాడే విధానంలో చాలా జెన్యున్ ఉంటుందండి. పాయింట్కి వస్తున్నాను, ఏదైతే రెబల్స్ పెట్టనివేమో చాలా సీరియస్గా ఉన్నారు చంద్రబాబు గారు మీరు అంటున్నారు. 2014లో సీరియస్గా లేరా రెబల్స్ పెట్టినప్పుడు? 8 మంది రెబల్స్ టీడీపీ బీజేపీ పెట్టినారు లేరా? ఈరోజు ఒకవేళ జనసేన పార్టీ లేకపోతే బీజేపీ వచ్చినప్పటికీ జనసేన పార్టీ వీళ్ళ దగ్గర మాకు తెలియకుండా రెబల్స్ పెట్టి మీరేం చేయగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ పర్సన్ టీడీపీ పర్సన్ జనసేన పార్టీ పోటీ చేసిన దగ్గర వచ్చి పోటీ చేస్తాడు, మీరేం చేస్తారు? ఉందా మేము చూసుకుంటాం అని అంటే దానికి అర్థం లేని క్వశ్చన్లా మిగిలిపోతుంది అది. ఏం చేస్తారు అలా చేసినట్లయితే? అలా చేసినట్లయితే 2014లో కొత్తగా రాష్ట్రం చేయలేదు, చాలా మంది ఆవిష్కరణలు ఉన్నారు, మేము గెలవాలి, ఫస్ట్ టైం బాగా పేరు వస్తాయి కొంత. మేము కూడా అప్పుడు ఏంటంటే కొంచెం ఉదారవాదంగా ఉండేవాళ్ళం కొత్త పార్టీ గెలుస్తుందని ఆలోచనతో. నిజంగా అప్పుడు రెబల్స్ కూడా మీరు అన్నట్టు కొంత ఇబ్బంది కలిగించారు, మేము కూడా దాని మీద సతమతం అయింది. అయితే ఈసారి అసలు బీఫామ్ ఏమో తీసేస్తున్నారు, చిన్న తప్పు జరిగే తీసేస్తున్నారు, అది దానికి చాలా నేను పేరు చెప్పకూడదు కానీ బాగుండదు, చర్చలో కూడా వచ్చింది కాబట్టి. ఇప్పుడు రెబల్స్ అయితే బహుమానంగా చెప్తున్నాం సార్, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఏ పార్టీ వ్యతిరేకంగా జనసేన పార్టీ నాయకులకు వ్యతిరేకంగా తెలుగుదేశం క్షమించలేదు, వాళ్ళ పార్టీలు జరిగితే వాళ్ళు క్షమించరు, ఇది కట్టుబడి ఉన్నాం, ఆ విధంగా జాయింట్ యాక్షన్ నిర్ణయం తీసుకున్నాం, జరిగితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేసిన ఇండిపెండెంట్ కూడా చేస్తారు. సస్పెన్షన్ అనేది వైసీపీకి టీడీపీ పెద్ద విషయం, తర్వాత ఎలక్షన్ తర్వాత ఒక చిత్తూరు జిల్లాలో నిన్న ఒక వైసీపీ ఎమ్మెల్యే చిత్తూరులో జనసేన జాయిన్ అయింది, జాయిన్ అవుతామని చెప్పిన వెంటనే సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చారు. ఆయన తర్వాత జాయిన్ అయిపోయిన తర్వాత విషయం, అంటే మనం పార్టీలో ఈ తిరుపతిలో ఒక వ్యక్తికి జనసేనకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీట్ ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి జనసేన అభ్యర్థిని గెలిపించాలి. ఇక్కడ రెబల్స్ ఎవరైనా తయారయ్యారంటే మొహమాటం లేకుండా సామవేద దండోపాయాల కింద డిస్కస్ చేస్తారు, మాట్లాడతారు, మాక్సిమం పోటీ చేయకుండా అవడానికి ప్రయత్నం చేయాలి, 99.9% ప్రయత్నం చేస్తారు. అంటే మాత్రం 100% ఓడించడానికి ప్రయత్నం చేస్తాను. పార్టీ ఎన్నికల గుర్తు కానీ పార్టీ ముఖ్యం, మా వ్యక్తులు కాదు ముఖ్యం కాదు కాబట్టి
పార్టీ ఏదైతే గుర్తు రాదో ఖచ్చితంగా మనిషిని సామాన్య ఓటరు షేరింగ్ అవకాశమే లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదని ఆయన వ్యక్తిగత నిధులతో ఏదో 5 కోట్లు 4 కోట్లు 10 కోట్లు సంపాదించి గతంలో కూడా మా తిరుపతిలో కృష్ణమూర్తి గారు పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా పోటీ చేశారు, జనసేన నుంచి సిటీకి పోతే 20,000 ఓట్లు చీల్చేశారు, అది నష్టం చేసింది. ఆ రోజు మేము 14 ఎదురుకు ఇబ్బంది పడ్డాము, బంధువులు సారి. కాబట్టి అటువంటి రాకుండా చూసుకోవడం ప్రయత్నం ప్రతి చోట ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా సర్దిద్దుకోవాలి, సర్దిద్దుకొని మాక్సిమం మంచి పొజిషన్ లోకి తీసుకెళ్లి గెలవాలనే ఉద్దేశంతో ఇద్దరు వెళ్తున్నాం. దీనికి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఆటంకాలు కలిగినా ఎలా సర్దిద్దుకోవాలని నాయకులు సలహా తీసుకున్నారు.